America girl I know, Italy girl I know, Europe girl I know, Vietnam girl I know. America girl I know, Italy girl I know, Europe girl I know, Vietnam girl I know. China, Kenya, Georgia, Libya, Australia, Pakistan, Hindustan, Uzbekistan, ye girl I know. అంటే నువ్వు పెట్టుకొని వెళ్ళకపోతే ఇవి సుర్సురు బత్తులు అని అందరు కాల్ చేస్తారు కదా. నువ్వు కూడా పొరపాటున టిఫిన్ సెంటర్ లో వైపు కర్రీ పాయింట్ల వైపు వెళ్ళొద్దు. ఎందుకు? మొహం కొబ్బరి చెప్పలు ఉంటది కదా, కొబ్బరి చెప్పే అనుకుని మిక్సీ వేసేస్తారు. ఈ మధ్య నేను చూస్తుంటే జాలేస్తుంది సుధీర్. నీ పక్కన యాంకరింగ్ చేస్తున్నప్పుడే ప్రపంచం మొత్తం జాలి పడుతుంది ఆ మీద. దీని పక్కన యాంకరింగ్ చేయడం ఏంటో అని నీ మీద నాకు ఎందుకు జాలేస్తుందో తెలుసా? ఎందుకో? రే పొద్దున్న నేను ఒక పెద్ద హీరోయిన్ అయిపోతే నువ్వు ఎలా బతుకుతావు సుధీర్? సామి బంధానమా దేవ నిన్ను హీరోయిన్ అవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? అది డ్రైనేజ్ రెండు ఇళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో గ్యాలం వేసి చేపల కోసం ఎదురు చూడటం అన్నమాట. మరి ఎత్తుకో, నీ ఏజ్ కి ఏజ్ కి డ్రైనేజే కరెక్ట్. మరి నువ్వు వెళ్ళి డ్రైనేజ్ లోకి అంటే నేను చేపలు అందంగా ఉంటానని చెప్తున్నావు? డ్రైనేజ్ లో ఉంటే చేపలు అందంగా ఉంటావు. అయినా మాట వస్తే ఎప్పుడు చూసినా నేను హీరోయిన్ అయిపోతే షో వదిలి వెళ్ళిపోతా, అప్పుడు నీ పరిస్థితి ఏంటి, అమ్మాయిలు ఓడిపోతే షో వదిలి వెళ్ళిపోతావు, ఎప్పుడు చూడు షో వదిలి వెళ్ళిపోవడమే తప్ప కేరింగ్ బాండింగ్ ఒక ఎఫెక్షన్ ఉండదు నీకు. నేను హీరో అవని జీరో అవని ఏ అయినా సరే దీన్ని వదిలేను. మీ అమ్మాయిలు అంతే, అవకాశం వస్తే అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. అదే మా అబ్బాయిలు ఒక్కసారి పలకరిస్తే చాలు, జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు ప్రేమగా. చే అయినా నీతో మాట్లాడే. సో ఇవాళ గెలిచిన వాళ్ళు ఎక్కువ కేరింగ్ చేస్తారు, ఓకేనా? దట్ ఈస్ వాట్ ఇట్ మీన్స్. ఓకే, యప్, గాట్ ఇట్. సో ఫస్ట్ రౌండ్ ఫన్నీ క్వశ్చన్స్ స్టార్ట్ దాస్ట్ ఇస్ గా. సో బాయ్స్ బెస్ట్ కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం. యా, నమస్తే అన్న. నమస్తే. నీ కాట్రాజ్ దమ్ముని, నీ కాట్రాజ్ దమ్ముని అనా. ఒక క్వశ్చన్ అడుగుతా విష్ణుప్రియక, నువ్వు కూడా చెప్పొచ్చాక నీ చెల్లెళ్ళతో పాటు కలిసి, షుగర్ ఎక్కువైనప్పుడు భర్త భార్యను ఏం చేస్తాడు? చాలా సింపుల్ క్వశ్చన్. షుగర్ ఎక్కువైనప్పుడు భర్త భార్యను ఏం చేస్తాడు? బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయమంటాడు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయమంటాడు. నెక్స్ట్, మీ చెల్లెలకి ఛాన్స్ ఇవ్వు. షుగర్ ఎక్కువైనప్పుడు టాబ్లెట్ ఇస్తుందిరా టైం కేసుకోమని, అంతకు మించి ఏం చెయ్యదు. అర్థమైందా? మూసుకొని కూసో. అగర్బతి పొట్టేం కాదు, కుసహ కుసహ. షుగర్ ఎక్కువైనప్పుడు వైఫ్ తన డబ్బల నింపుకొని పెట్టుకుంటుంది. గుడ్ వన్, గుడ్ వన్. షుగర్ ఎక్కువ అయితే షుగర్ షాప్ పెట్టుకుంటారు. నీలాంటిదే ముంగల చూసి ఎంకుందో చెప్పిందంట. హాస్పిటల్ తీసుకెళ్తది. ముంగల మొగని వదిలిపెట్టి ఇంకా ముసలిని పట్టుకుందంట నీలాంటిదే. షుగర్ ఎక్కువైనప్పుడు వాళ్ళ ఆయన దగ్గరికి చీమలు రాకుండా చూసుకుంటుంది వాళ్ళ పెళ్ళం. షుగర్ ఎక్కువైనందుకు పప్పులో కూడా షుగర్ వేస్తుంది వాళ్ళ వైఫ్. పప్పులో కూడా? అయ్యో అయ్యో. షుగర్ ఎక్కువైనప్పుడు చాక్లెట్ చేసుకొని తింటారు. చోకులు బాగా వేస్తావే. థ్యాంక్ యూ సో మచ్. ఆన్సర్ బాగోపోతే నీకు షుగర్ వచ్చింది. షుగర్ ఎక్కువ అయితే టీని మళ్ళీ 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 పెట్టాం.
నాకు మంచిగా ఎన్నిసార్లు చాక్లెట్ టీ కాఫీ డబ్బాలు నింపే ఆన్సర్ ఇంకా బాగుంది. మళ్ళీ మళ్ళీ అని చెప్పలా, హిస్ మై తమ్ముడు మై బ్రదర్. ఓకే ఓకే దూర తీరింది అలాగే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ అక్క మీ గర్ల్స్ కి హార్ట్ కు ఒక క్వశ్చన్ ఇస్తా. నార్మల్ గా ప్లీజ్ మన ఆడియన్స్ కోసం. సరే ఇది ఒక క్వశ్చన్, ఇది ఒక క్వశ్చన్. నిద్రలో కళ్ళు వస్తే ఏం చేయాలి? కళ్ళు వస్తే సినిమా చేసుకోవాలి. బేబీ నువ్వు లేస్తావు తెలుసు ముందుకు. సుధీర్ ఐఎమ్ సచ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సుధీర్. అబ్బా అంతేనా? నీకోసం ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను. నాకు లేదా మరి, నాకు లేదా మరి. అరే నువ్వు ఏంట్రా ఇలా జరయ్యా? ఇదెవరో కొత్త పంటరా బాబు, రైహమని గుద్దుకుంటూ చేతంది. ఎందుకో తేడా కొడుతుంది రా బాబోయ్. ఈ కళ్ళు వాడి కళ్ళు, వాడి కళ్ళలో ఆకర్షణ. అంగో అక్క అంత మంచి చెప్తుంది, ఒక్కడి గురి చెప్తలేవు. ఏ మీకు తన నంబర్ తాగండిరా. ఏ సుధీర్ ఈ ప్రాబ్లం ఏంటి, లైట్స్ ఆన్ ఉన్నాయి అదే కదా. ఊరుగా తల్లి బాబు అడిక్. నీకు నేనున్నా, నీ పెళ్లి జరిగింది. ఒరే అలా ఆగట్లేదురా, ఆగట్లేదురా. నిద్రల కలలు రాకుండా కాకినాడ కాజాలు వస్తాయా? నువ్వు నీ క్వశ్చన్ కుసయంగా. కళ్ళలు వస్తే కళ్ళ జోడు పెట్టుకొని మండుకోవాలి. అమ్మో అన్ని చిలిపి క్వశ్చన్. కళ్ళలు వస్తే పక్కింటి కళ్ళను పిలుచుకొని మండుకోవాలి. అరయ్యో కళ్ళలు వస్తే కళ్ళని నిజం చేసుకోవాలి. నువ్వు చెప్పరా. కళలు వస్తే ఏం చేయాలి అక్క? ఏడికెళ్ళి వస్తున్నాయి అని చూడాలి, ఏడికెళ్ళి వస్తున్నాయి అని చూడాలి. నెక్స్ట్ క్వశ్చన్. 7 o'clock బ్లడ్ తీసుకొని ఒక మనిషి పీగ కోస్తే బ్లడ్ రాలేదు ఎందుకు? అది 6 o'clock అయింది కాబట్టి బ్లడ్ రాలేదు. సిక్కెంటికి గిన్నెలు అమ్ముకునే దానిలెక్కనే ఉంది ఆన్సర్ చెప్తుంది. ప్లాస్టిక్ బ్లేడ్ కాబట్టి బ్లడ్ రాలేదు. 10 రూపాయల పిండి సమకూడే దానిలోకి నన్ను ఊసోయిగా. పిచ్చి కూతలకు వస్తే నీ నాలుగు తెగొస్తా. మా బ్లేడ్లకు 10 లేదు కానీ ఆన్సర్ చెప్పరా. అది డెడ్ బాడీ కాబట్టి. ఓ
ఆబ్వియస్లీ వస్తది, డాక్టర్స్ తెలుసు. ఆ అయితే అది ప్లాస్టిక్ బ్లడ్ కాబట్టి, ప్లాస్టిక్ బ్లడ్ కాబట్టి బ్లడ్ వస్తది. ఎవరికి చెప్పినోడు కుస్తోయిగా చెప్పినో గాని ఈమె ఈమె చెప్తుండే మేము నేర్చుకుందాం. అరే డెడ్ బాడీ బ్లడ్ వస్తుందంట. నాకు అర్థమైంది, డెడ్ బాడీకి బ్లడ్ వస్తుంది రాదు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. ఓ ట్రాక్ మంచి ట్రైన్ పోతుంది, అది పడిపోయింది, అందులో మనుషులు చనిపోలేదు, వయసు దాంట్లో మనుషులు అందరూ చైన్ ని గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. ఏంటి ట్రైన్ లో చైన్ కూడా కడుతున్నారు ఈ మధ్య పట్టుకోవడానికి? ట్రైన్ వాటర్ లో పడిపోయింది ఏమో. ఓ మై గాడ్, చెవికి కేశ అక్కడ కూర్చోబెట్టాలనుకుంటే అందుకే బయట పడలేదు వాళ్ళు. ఎదవ తెలియదారులు చూపించుకే. నెక్స్ట్ అమ్మా. ట్రైన్ పడిపోయింది కాబట్టి ఎవరు చనిపోలేదు. అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. అరే ఆన్సర్ లేకపోతే ట్రైన్ కింద ఇప్పుడు నిన్ను పడుకోబెడతా నేను. అది గూడ్స్ ట్రైన్ అక్క. ఇప్పుడు మా అమ్మ అడుగుతారు చూడు క్వశ్చన్స్ అంటే అవి. స్లాపులు రెడీ చేసుకో అమ్మా, క్వశ్చన్ క్వశ్చన్ గా ఇయ్యాలి కదా. అంతరిక్షంలో ఏముంటుంది? విష్ణుప్రియ అక్క ఉంటది, వీళ్ళ చెల్లెళ్ళు ఉంటారు. అంతరిక్షంలో రిక్షా ఉంటది. హాయ్ నువ్వేసావ్. అంతరిక్షంలో మీ చనిపోయిన చుట్టాలు ఉంటారు. నమస్తే పెట్టేసిరా. అంతరిక్షంలో సుధీర్ బాగా ఉంటాడు. ఒరే నువ్వేంట్రా నా మీద పడతావు, అంతరిక్షంలో నేను ఎందుకు ఉంటారా? సుధీర్ జస్ట్ ఇమాజిన్ ఆ అంతరిక్షంలో నువ్వు వాడు, సాటిలైట్ లో మీరు ఇద్దరు అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్తుంటే వాడు నీ కోసం పాట పాడుతుంటే వా. దీనికి కూడా ఏమో మన డాన్స్. ఏమైందమ్మా? పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. అమ్మా ఇప్పుడు దాకా ఇంత నిన్ను రిక్వెస్ట్ చేసి పడే అమ్మాయి పడే అబ్బాయి ఎక్కడా దొరకడు. అది సృష్టి విరుద్ధం రా. ఎందుకు కాదు, నా మాటనరా. నా లోపల అలా ఉండకూడదు. ప్రేమ ఉంది తెలుసా? ఆన్సర్ చెప్తాలి సుధీర్, అంతరిక్షంలో అంతరిక్షమే ఉంటది, ఇంకేముంటది? నువ్వు నేను పోయి ఉండలేం కదా అడా. నెక్స్ట్ క్వశ్చన్. బట్ యు డిడ్ వెల్. అరే మీకు దమ్ము ఉంటే నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి రా. కోడి ముందా గుడ్డు ముందా? కోడి ముందు. నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? కుసో కోడి ముందు, ఎందుకంటే గుడ్డు వెనకాల నుంచి పెడతాడు. మీ ఇంట్లో కోళ్ళు ఉన్నట్టున్నాయి, పోయి చూస్తున్నావు ముందు పెడుతుందా వెనక పెడుతుందా? కుసో ఇక. ఇట్స్ ఎన్ అన్‌రిజాల్వ్డ్ పజిల్. మా చెల్లి ఆ పజిల్ ని సాల్వ్ చేసింది. మన ముందు ఏది ఉంటే అదే. బోలే అలా కాదు, కొట్టలేదు. కొట్టలేదంటే మనకి మంచి ఆన్సర్. నాకు విజువలైజేషన్ కనబడిపోతుంది అలాగా. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. చీకటి అయినప్పుడు మనం ఏం చేస్తాం? ఇతనైతే పడుకుంటానే, నేనేం చేస్తాను? చీకటి అయినప్పుడు ఏం చేస్తావు నాకు సుధీర్కే తెలుసు. అది మీరు ఇద్దరు చేసుకోండి, కానీ వేరే వాళ్ళ గురించి చెప్పు. అమ్మా అమ్మా. నెక్స్ట్. చీకటి అయినప్పుడు పోయే పోరా షో ఓపెన్ చేస్తాం.
చీకటి అయితే మార్నింగ్ వరకు వెయిట్ చేస్తాం మనం. ఓకే సో సెకండ్ రౌండ్ వచ్చేసావు. సో మీకు ఏం చేస్తానంటే మీకు ఫ్రీగా టైం ఇస్తాను, హ్యాపీగా తిట్టేసుకోండి. ఎవరు బాగా తిట్టుకుంటారో తర్వాత దానికి రివెంజ్ రౌండ్ ఉంటుంది రా, అక్కడ తెలిసిపోద్ది సార్ మ్యాటర్. అమ్మాయిలు ఎక్స్పర్ట్స్ కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ అమ్మ. రాళ్ళు కోళ్ళు మీరంతా బొచ్చు పీకే కోళ్ళు, ఆఖరికి సుధీర్ అన్న కూడా బొచ్చు పీకే కోడే, బొచ్చు పీకే కోడే. అమ్మమ్మలు పెద్దమ్మలు వీళ్ళందరూ దేనికి పనికిరాని దద్దమ్మలు దద్దమ్మలు. తొక్కలు ముక్కలు మీరంతా కాళ్ళు ఎత్తిన కుక్కలు. చెక్కలు బొక్కలు మీరంతా జిత్తుల మారి నక్కలు. గ్రహాలు గృహలు వాళ్ళందరి మొహాలు ముష్టి మొహాలు. విష్ణుపురి అక్క మీరందరు తొట్టి గ్యాంగ్ అంతా బందలు బొందలు మీరంతా బురదలో పందులు. ఇప్పుడు చెప్తానా, ఇప్పుడు చెప్తా అది అది కసండి చెప్పరా. బందల బొందలు మీరంతా బురదలో పందులు పందులు. అరే బొక్కడ నీకు చెప్తా చూడు, మేకలు బోకలు మీరందరూ రెట్ట వేసిన కాకులు. చిచ్చి నెక్స్ట్ లేకుండా మనం అవమానం తట్టుకోలేము. కోకలు పోకలు మీరంతా మెదల్లేది, మేకలు మేకలు. యాగాలు రాగాలు మీ అందరికి ఉన్నది రోగాలు. బొంగులు కొంగలు మీరంతా నైటీల దొంగలు. నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఇంట్రెస్ట్ పోయింది. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి, నాకు నాకు ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు దాకా చాలా నార్మల్ నార్మల్ గా తిట్టుకున్నారు కాబట్టి యాక్చువల్ రివెంజ్ తీర్చుకుందాం. సో బాగా చెప్పి మమ్మల్ని ఇంప్రెస్ చేసిన వాళ్ళు నా సైడ్ ఎవరంటే 1 2 3 4 నేను లేడీ బాయ్ కాదు, నాకెందుకు డాన్స్? లేడీ సాంగ్ పెట్టేస్తా, లేడీ సాంగ్ పెట్టేస్తా. అరే నువ్వు జెంట్స్ సాంగ్ వేస్తావుగా, ఏంట్రా ఇలా ఎలా అన్నావు, ఏంట్రా ఇలా ఎలా అన్నావు. ఈ పేటకు నేను మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి, ఈ పేటకు నేను మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిధి. కాయ కష్టం ఎదగని వాళ్ళకి కబడతారు చెప్తే నేను మేస్తిరి నేను.
ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రౌండ్ గురించి మీకు తెలిసిందే అక్కడ వీ హ్యావ్ టూ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ వాళ్ళకి ఐస్ ఐస్ తీసుకో తీసుకో రెండు సార్లు ఓకే గాట్ ఇట్ రెడీ యువర్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి నేను పైకి చూస్తే వెలుగు వస్తుంది కిందకి చూస్తే చీకటి వస్తుంది కానీ కనురెప్పని కాదు నేనెవరిని ప్రతి ఇంట్లో ఉంటది నాకు వచ్చేసిందిగా చీకట్ల పైకి తీసుకో కిటికీ సూర్యుడి కిరణాలు పడినా అనుకున్నా కిందకు వస్తా కదా పైకి చూస్తే వెళ్తూ వస్తా కిందకు చూస్తే చీకటి ఉంటుంది లైట్ అడిగి కనురెప్పలు అదేందో తెలియదు అన్న ఇట్లా చదువుకునేటప్పుడు పెడతారు పైకి పోతుంది కిందికి వస్తుంది టార్చ్ లైట్ రీడింగ్ ల్యాంప్ రైట్ అది ఇట్ ఇస్ సో ఫూలిష్లీ రాంగ్ ఆన్సర్ అని నాకు తెలుసు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది Okay, that's a wrong answer and the right answer is switch. Ooh. Your question. All right. నా ఇల్లు అద్దాల మేడ. నా అద్దాల మేడలో ఎప్పుడు అగ్గి ఉంటుంది. నేను ఎవర్ని? Question ఇంకా ఒకసారి చెప్పు. నా ఇల్లు అద్దాల మేడ. నాలో అగ్గి ఉంటది. నేను ఎవర్ని? Bedroom. Bedroom. బెడ్రూమ్ అన్న అగ్గి మంట ఆడనే వస్తుంది ఎక్కువ మంట ఆడనే వస్తుంది ఎక్కువ అరే మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అసలు అంకుల్ నన్ను అడిగితే మీరు ఎదగడం మానేసి మండపం బుక్ చేసేసి హనీమూన్ టికెట్స్ నేను బుక్ చేస్తా ఏరా నువ్వేమనుకుంటున్నావు మా ఇంట్లో అద్దాలు లేవు కాబట్టి నాకు తెలియదు అన్న లోపల అంత ప్రేమ ఉంచుకొని దాచిపెట్టుకోకూ ప్రేమ మా తమ్ముళ్ళు ఏం చేసినా మా తమ్ముళ్ళు అంటే ప్రేమ కాబట్టి పిడుస్తాం ఓకే యువర్ నెక్స్ట్ క్వశ్చన్ అరే కరెక్ట్గా ఆన్సర్ చేయండి రా పాయింట్స్ రావాలరా బాయ్స్ గెలవాలరా ప్లీజ్ నన్ను వాడితే శబ్దాన్ని ఇస్తాను మౌత్ హారాన్ని కాను నన్ను నోట్లో పెట్టుకుంటా వాడలేవు ఫ్లూట్ని కాను కొందరు మెళ్ళలో వేసుకుంటారు కొందరు జోబులో దాచుకుంటారు విజిల్ సి సాంబా
ఏరా మ్యూజిక్. విశ్వ విశ్వనాయక రాజ్య రాజ్య పాలక వేల వేల కొత్త అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక boys, we got 1 point. All right, your question. నాకు మెడ ఉంటుంది కానీ తల ఉండదు, శరీరం ఉంటుంది కానీ చేతులు లేవు, వాడేశాక పారేసే వాళ్ళు కొందరు, దాచుకునే వాళ్ళు కొందరు, నేను ఎవరిని? ఇది మోస్ట్లీ క్లూ ఇవ్వాలంటే దాహం వచ్చినప్పుడు. దాహం వచ్చినప్పుడు వాడతారా? వాటర్ బాటిల్. సాంబ మ్యూజిక్ ఏరా. మా వాడు ఆవేశంగా వచ్చాడు అన్నా, నా దగ్గర ఆన్సర్ చేసేస్తాను. బీర్ బాటిల్. అరే మామా ఏక పెగిలా, అరే మామా ఏక పెగిలా. నీకు ఏం కావాలి? గిమ్మని కొడతాను. ఆమెను కొట్టవా? ఏ ఈవెన్ ఎందుకు కొడతావు? ఇది చెప్పి నాకు కొట్టింది కాబట్టి. రైట్ ఆన్సర్ అయితే చూసి ఆమెను కొడతాను. అరే మామా ఏక పెగిలా, అరే మామా ఏక పెగిలా. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద రౌండ్, జాగ్రత్త వినండి. ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళు లీడింగ్ లో ఉంటారు. గాలి లేకపోయినా తిరగగలను, పెట్రోల్ లేకపోయినా నడవగలను, నేను ఎంత తిరిగినా నా నుండి పొగ రాదు, నేను కూడా ఒక వాహనాన్ని. నేను ఎవరిని? అమ్మో ఈడొచ్చాడు కరెక్ట్ గా. బాయ్స్ పాయింట్ అవుట్ సచ్చారు సార్, నేను కూడా కొడతాను. సైకిల్. సైకిల్ గాలి ఉండాలి కదా టైర్ లో. గాలి ఉందా? గాలి ఉందా? ఎలాంట్రా నలుగురు కూర్చోండి. Okay, and the right answer is ఎద్దుల బండి. సో ఇప్పుడు దాకా స్కోర్స్ వచ్చేసి ఈక్వల్ 1-1, అండ్ మన సాంగ్ కి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి మేము అలా వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాం. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట, బ్రహ్మ కళ్ళలో కాతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా.
వృక్షం మాయునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకునై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లోకాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రతనసు దాచి రెండు కళ్ళల్లోన నిద్ర చెరిపేస్తావే అర్ధరాతి రైనా పంచగట్టు పద్ధతిగా బొట్టు సాంప్రదాయం సాంప్రదాయం ఉట్టుపడిలా లేదు విజయదేవర్ కొండ వేస్తే సాంప్రదాయంగా ఉంది నువ్వు వేస్తే ఉడతలు పట్టేవాళ్ళ ఉంది నేను అదే అనుకున్నా ఎక్కడన్నా బుట్టలోని పెళ్లి కూతురు తీసుకొస్తారు డైరెక్ట్ బుట్టను తీసుకొచ్చారు అనుకున్నా నేను చూడంగానే ఆయన పెళ్లి పెట్టిన మీద కూర్చుంటే అరటిగా లేదో అమ్మాయి ఏదో నాకు అర్థం కావట్లా జనాలకు ఏమర్థం అవుద్దు జనాలకు ఏమర్థం అవుద్దు ఎవరికైనా బుగ్గను ఒక పక్కన చుక్క పెడితే క్యూట్ గా ఉండిద్ది వీడికి ఎంత మొహం అంతా చుక్క పెట్టినట్టే ఉండిద్ది బుట్ట అరటికాయలు ఇవన్నీ సాంప్రదాయం అమ్మా పబ్బుల్లో తిరిగేవాడికి నీకేం తెలుసు సాంప్రదాయం గురించి బర్రెని తీసుకెళ్లి బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టినా అది గడ్డే తినిది కానీ గర్జించదు నీకు సాంప్రదాయం గురించి ఏం తెలియదు ఓకేనా నువ్వు మాట్లాడుతావు సాంప్రదాయం గురించి నీకు సిగరెట్ పొగ తప్ప ఇప్పుడు సాంప్రదాయం పొగ తెలుసే నీకు సిగరెట్ నుంచి పొగొచ్చిద్దా పొగొచ్చిద్దా పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే నీకు పబ్బులు తప్ప గుళ్ళు ఎక్కడ ఉన్నాయో తెలుసే నీకు ఆ పెద్దం గుడి తెలుసు జూబ్లీ హిల్స్ లో ఉంది అది నేను తీసుకెళ్తా కానీ తెలియలే నీకు ఒకప్పుడు అమ్మాయిలు అంటే ఉదయాల లేచి ఇంటి ముందు ముగ్గేసారు ఇప్పుడు అమ్మాయిలు పొద్దున్న లేచి హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తున్నారు ఒకప్పుడు సాంప్రదాయంగా పెళ్ళైన తర్వాత గట్ట అంటే ముహూర్తం వచ్చేదాకా ఆగేవాళ్ళు కానీ నీలాంటి వాళ్ళ వల్ల ముహూర్తం లేదు ఏం లేదు ప్రతిరోజు గట్టమే ప్రతిరోజు గట్టమే ప్రతి నైట్ ఎఫ్ఐఆర్ ఎస్టీ ఫస్ట్ నైటే ఒకప్పుడు అమ్మాయి అంటే బయట తిరగాలంటే తల దించుకొని వెళ్ళేది ఇప్పుడు తాగింది దిగేదాకా నడుస్తూనే ఉన్నారు రోడ్డు మీద అసలు మేము ఉదయాన్ లేసి పద్ధతిగా చీర కట్టుకొని సాంప్రదాయంగా గుడికి వెళ్తే అక్కడ కూడా సైక్ కొడతారా మేము 5:30 కల్లా పెద్దమ్మ గుడిలో దీపాలు వెలిగించడానికి వెళ్తే అది కళ కళ నువ్వు 5:00 అదే ఆర్టిస్ట్రీలో పార్టీ ముగించుకొని డిచ్చి డిచ్చి కానీ ఇటు రావు సైట్ ఏమో నాకు కాదు వేరే అమ్మాయి ఇలాంటి అబ్బాయిలు చూస్తుంటే చిచి సాంప్రదాయం ఎట్టుపోయిద్దని భయం వేస్తుంది 90s లోని కాళ్ళ కింద గుండేవి 95 లో మోకాళ్ళకి వచ్చాయి 2000కి ఇక్కడికి వచ్చాయి 2019 ఏమైతే అర్థం కావట్లా చూసే చూపు మంచిదై ఉండాలి రోజు ఇలాంటి బెప్పంగాలు బయట తిరుగుతుంటే ఏం చేయాలి మేము బెప్పంగాడ ఎవరైనా ఎదురైతే ఒకప్పుడు సంస్కారంతో నమస్కారం పెట్టేవాళ్ళు కానీ మీరు ఇప్పుడు మీరు హగ్గులు చేసుకుంటారు డైరెక్ట్ మా తెలుసు దట్ ఇస్ మై కల్చర్ ఓకే అది నా కల్చర్ అలా కాదు లేదంటే షేక్ హ్యాండ్ ఇస్తా అంతే తప్ప నీలాగా అయినా సాంప్రదాయం ఎవరికి ఉంది ఎవరు లేదు అందరికి తెలుసు ఈ రోజు ఎవరు గెలుస్తారు ఎలా ఓటు ఓటు సమానంగా ఉన్నాగా ఇప్పుడుతో నువ్వు మటాష్రా మేమే గెలుస్తాం అమ్మాయిలే సాంప్రదాయం ఇంకా ఓకే నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ఫైనల్లీ అర్జెంట్లీ థర్డ్ రౌండ్ అయ్యో ఓకే నా సైడ్ నుంచి వస్తున్న ఫస్ట్ ఎవడంటే రెచ్చిపోదాం బ్రదర్ పాలిలేకు మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి జాతీయ జెండా రూపకర్త ఎవరు పింగళి వెంకయ్య ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే
recording time. ఎన్ని పక్షుల వాయిస్లు మిమిక్రీ చేస్తే అన్ని పాయింట్స్ ఇంటూ 10 చేయనా పక్షి వాయిస్ నానా కాకి ఎలా అరిసిద్ది కాకి కా కా ఓకే చిలుక చిలుక ఏ చిలుక రా కుచ్చు కుచ్చు అవుతాయి అంటది కోడి ఎలా అరిస్తుంది కుక్కరుకు కుక్కరుకు నెమలి కోకిల గెద్ద కాకి గెద్ద వాయిస్ మిమిక్రీ చేసిందా గెద్ద వాయిస్ కాకి చేసిందిరా పౌరం ఒరే పౌరం ఎక్కడ అంటదిరా పిచ్చుగా So 3 into 10, 30 points. ఏపీ రాజధాని అమరావతి ఏ జిల్లాలో ఉంది విజయవాడ విజయవాడ జిల్లానమ్మా ఆన్సర్ ఏంట్రా తెలియనా నో ఆన్సర్ కర్మరా బాబు ఓకే ఇట్ ఇస్ గుంటూరు జిల్లా వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు ఆనందపడ్డావు కదా ఓకే చాలా ఈజీ క్వశ్చన్ టక్కని చెప్పవచ్చు ట్రాఫిక్ సిగ్నల్ లో ఎన్ని కలర్స్ ఉంటాయి వేటిని సూచిస్తాయి అది కూడా చెప్పాలి రెడ్ ఫర్ స్టాప్ ఆరెంజ్ ఫర్ స్టార్ట్ గ్రీన్ ఫర్ గో రెడ్ చిపోదాం బ్రదర్ పాలిలే గుమస్తుకుంది వెదర్ రెడ్ చిపోదాం బ్రదర్ Scoring time. మీ టోటల్ స్కోర్ మొత్తం 0. ఆపోజిట్ టీమ్ స్కోర్ డబల్. మీ టీమ్ నుండి ఇద్దరు నూతిలోకి. నో ప్రాబ్లం. భగవాన్ హే. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. మీరు డబల్ అయినా రెండే. అయ్యో చేతిలో డబ్బులు పోయని చిన్నబోలాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయ కన్నీళ్ళు బాస్ మొట్టమొదటి సినిమా పేరేంటి ఈశ్వర్ హండ్రెడ్ ఆపోజిట్ నుండి ఇద్దరు బావిలాగే అద్దిరా ఏడా మిస్టేక్ మసులు పెద్ద మసులు
కన్నుళ్ళు కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నెవరు పుట్టారు. ఈజీ, చాలా ఈజీ అడుగుతారా ఇప్పటికో? వేదాలు ఎన్ని, అవి ఏంటి? పోనీ, అవి ఏదో చెప్పద్దు, ఎన్ని ఉన్నాయి? 5 అనుకుంటా. 24 24 వేదాలమ్మా, వేదాలు. 18 అరే నువ్వు చెప్పరా. 15 రైట్ ఆన్సర్ ఇస్ 4. నాలుగు వేదాలు ఉన్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం, ఆయుర్వేదం. ఆయుర్వేదం ఇది ఐదోది, మనం ఇన్వెంట్ చేసాం అన్నమాట. శబాస్. నేను చాలా సార్లు చెప్పా, సింహంతో వేట, సుధీర్తో ఆట చాలా డేంజర్. అది కూడా కమింగ్ టు జెన్యునిటీస్, ఈ కేరింగ్ గురించి కానీ సాంప్రదాయాల గురించి కానీ వస్తే గెలిచేది సుధీర్, ఎందుకంటే నీకంటే ఎక్కువ పాటిస్తాడు. మీకు సాంప్రదాయం లేదు అన్నట్లు, నీకు లేదు. You bloody brute! తినే టైం అయింది, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఒక్క నిమిషం కూడా సాంప్రదాయం లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మనుషుల దగ్గర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు సార్, మీకే కాదు సార్, నాకే ఇంట్రెస్ట్ పోయింది, వదిలేండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గెలుపు నా గర్ల్ ఫ్రెండ్ లాంటిది, నేను పిలిచినప్పుడు వస్తుంది. ఓకే, అండ్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. We are the winners of the show! Hey! థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఈ వీక్ పోవే పోరు చూసి మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ వీక్ విల్ మీట్ ఆన్ ద సేమ్ డే ఆన్ యువర్ ఫేవరెట్ షో. పోవే, థ్యాంక్ యూ సో మచ్.